వెల్కమ్ టు బ్యూటీఎస్ న్యూస్. మహమ్మద్ వసీం అక్రమ్. మరి ఈ రోజు ముఖ్యాంశాలు, రెగ్యులర్ చేయండి, వచ్చిన వాళ్ళకి కూడా తీసుకోపోతే వాళ్ళకి మళ్ళీ మనం వ్యతిరేకం మాట్లాడ కాబట్టి మన సమస్య ఒకటే, వాళ్ళు వస్తారు రెగ్యులర్ వస్తారు కాదు, మేము ముందు రెగ్యులర్ చేస్తావా చేయవా, చెయ్యి లేకుంటే దిగు, ఇది మన న్యాయం. ఇట్లయితేనే మనం మారదాన్ని నేను అనుకుంటా అన్నా. కాబట్టి ఈ సమావేశంలో మాట్లాడితే యాక్చువల్గా అయితే నేను ఎక్కువ ఎప్పుడు మాట్లాడా, క్లాస్ మీదనే మాట్లాడతాను. కాకపోతే ఇప్పుడు అందరం మనమే ఉన్నాం కాబట్టి మన సమస్యలు మనం తిప్పి తిప్పి చెప్తా ఉంటే నేను చెప్పే స్టైల్ వేరు ఉండొచ్చు, నువ్వు చెప్పే స్టైల్ వేరు, నువ్వు చెప్పే స్టైల్ వేరు, కానీ సమస్య ఒకటే. దానికి అన్నిటికీ పరిష్కార మార్గం ఒకటే, రెగ్యులర్ చేయమని మాట్లాడటం. అంతే తప్పితే ఇంకోటి ఏం లేదు. మనం ఎంత ఎంతమంది, నేను చూసిన స్టేట్ పార్టీ వాళ్ళు సర్వీస్ కోసం అందరినీ కలిసి ఆల్మోస్ట్, కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. అయినా మనం చూస్తాం రోజు సోషల్ మీడియాలో వెళ్తూ ఉంటాం, వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటాం, మనం కూడా చూస్తూ ఉంటాం. కానీ మనం అడుగుకునే పరిస్థితిలో ఉండదు, ఖచ్చితంగా తీసుకునే స్థితిలోనే ఉండాలని చెప్పేసి అందరం ఆ వైపు అడుగులు వేస్తే కానీ సక్సెస్ అవుతుండొచ్చు, మనకి న్యాయం జరుగుతుండొచ్చు, లేకపోతే జరిగేది ఏం లేదని చెప్పి నేను గట్టి నమ్ముతున్నా బ్రదర్. అట్లయితే చేద్దామండి. ఇంకోసారి ఈ అవకాశం ఇచ్చినప్పుడు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మంత్రులు చుట్టూ అందరి చుట్టూ తిరిగినప్పుడు తల్లి దగ్గర పోతేనే పాటిస్తుంది, నాన్న దగ్గర పోతే పాలు అనే పడుకుని ఉండదు. డబ్బులు కావాలంటే డబ్బులు చెప్పినాడు కానీ పాలు మాత్రం ఇవ్వలేడు. తల్లే పాలా లేకపోతే డబ్బ పాలా అలాంటప్పుడు మనము ఏం చేయాలంటే కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకట్లేదు. మనం దొరకనప్పుడు మనకు ప్రత్యేకంగా డబ్బ పాలకుండా డైరెక్ట్ కోర్టుకి వెళ్ళడమే. దాని మీద మనం అడుగుదేయాలి. మనం రెన్యువల్ అవుతామా అంటే అవుతామో కామో తెలియదు. మనం పోరాటం చేయలేదు, ఆరాటం చేయలేదు, డైరెక్ట్గా పోయినాం, కోర్టు కేసు వేశారు. కోర్టు కేసులో మీరు ఎవరు వాళ్ళు అడిగారామనుకు మన విద్యావాలని అంటే మనం రెన్యువల్ చేసిన కోర్టే అంటే మనకు దారి దొరికింది ఎలా అంటే కోర్టు ద్వారా దొరికింది. సమాన పనికి సమాన వేతనం అని నేను మా యొక్క నాగవిధమైన మా టీం అడిగలేను. ప్రధాన కార్యదర్శి నాగవిధమండవు సార్, మరి ఎట్లా చేద్దాం, మరి సమాన పనికి సమాన వేతనం అంటే టీఆర్పీ రిజల్ట్ ఇస్తున్నారు, మన ఉద్యోగం పోకుండా కాపాడుకోవడం సరే, తర్వాత సమాన పనికి సమాన వేతనం చూద్దామన్నా. సమాన పనికి సమాన వేతనం అంటే వన్ వీక్లో వచ్చేస్తే ఒకసారి కోర్టు తీసుకుపోయి ఒక ఫైల్ పడేస్తే మన చట్టం మనకు ఇచ్చేస్తుంది, కానీ ఆ కోర్టుకి ఎవరు పోలే. మనం ఏం చేస్తున్నాము ఇక్కడ కోసం మనల్ని మనమే మాట్లాడుతున్నాం తప్ప కోర్టుకి ఎవరైనా వెళ్ళారా అంటే ఎవరు వెళ్ళలేదు. అది మన తప్పు. నేను అడిగాను మా టీం పోదామా అంటే ఆగండి ఆగండి, మనం ఉద్యోగ భద్రత కోసమే పోరాడుతున్నాం. వాడు చేసేది ఎలాగో చేసేస్తాడు చేసే చేసేస్తాడు. ఇప్పుడు రిజల్ట్ వస్తుంది, తీసుకోవడం తీసేస్తాడు, ఉంచటలో ఉంచేస్తాడు. ఆయన ఇష్టం అది. ఎందుకు అంటే ఆయన అధికారంలో ఉన్నాడు, చేసే చేస్తాడు. మనం ఉద్యోగంలో ఉంటామా తీసేస్తాడా ఆయన ఇష్టం. మనం ఏం చేస్తున్నామని మనం ముఖ్యం. తీసేటప్పటి నేను మనం కోర్టుకి వ్యతిరేకించామా? కేసీఆర్ గవర్నమెంట్లో ఎవరికి కూడా న్యాయం జరగదు, ఎందుకంటే కేసీఆర్ అపాయింట్మెంట్ దొరకదు, న్యాయం జరగదు. మనకు అపాయింట్మెంట్ ఇచ్చేది మంత్రులు లేకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళు, వాళ్ళ దగ్గర పోతే ఉన్నది కూడా వాళ్ళు ఉన్నది తీసేస్తాము. అందుకనే మనం ధర్నాలు కానీ రోడ్లు వేయకపోవడం కానీ ఎలాంటివి చేయకుండా మన శివనంద స్వామి ఎవరిని అడిగారా? ఇదో మేము కోర్టుకి వెళ్తున్నాం, నిన్న చేసుకున్నాం, రండి రండి అంటే కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేరు. వచ్చిన వాళ్ళతో ముందుకెళ్ళాం, ఈరోజు అందరం హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు కూడా సమాన పనికి సమాన వేతనం కానీ మనకు రెగ్యులర్ చేయకపోయినా పర్వాలేదు, కాంట్రాక్ట్ చేయకపోయినా పర్వాలేదు, అవుట్ సోర్సింగ్, ఈ విధంగా మనం తొలగించకుండా ఉండాలని. ఇదే సంస్థలో ఈ వ్యవస్థ ఇలానే కొనసాగించండి, మనం కూడా గవర్నమెంట్ వాళ్ళతోనే రిటైర్మెంట్ వరకు కొనసాగించండి అని మనం కోర్టు మీద చెప్పామా? ఎక్కలేదు. మనది మనం ఎట్లా చేద్దాం, మనం తీసేస్తుండ్రు ఎట్లా చేద్దాం, మనది మనం కూడా డబ్బాల నుండి మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఏమి చేయరు అయినా విన్నాడు. అందుకని మనకు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సబ్మిట్ చేసుకోవాలి, తీసుకుపోయి కోర్టు వేసి ఒక వ్యవస్థలో 18 నెలలు పనిచేస్తే అతను తీసేయడానికి ఎవరికి వీళ్ళే. మనకు ఎంప్లాయీ కార్డు వచ్చింది, ఎలక్షన్ అందరూ వేస్తున్నాం, గవర్నమెంటే మనం ఫామ్ చేయడానికి పోయినప్పుడు మన గవర్నమెంట్ ఎందుకు గుర్తించలేదు? కోర్టే గుర్తించింది, మళ్ళీ హైకోర్టు గుర్తించే మనం రెండో చేసింది. అలాంటప్పుడు గవర్నమెంట్ గుర్తించడం మనం ఎట్లనుకుంటాం? కాబట్టి మన దగ్గర అందరి దగ్గర ఎలక్షన్ డ్యూటీలో వేసినటువంటి ఐడీస్ ఉన్నాయి, మనం గవర్నమెంట్ వ్యవస్థలో మన రిజిస్టర్లో మనది అటెండెన్స్ ఉన్నది, మన గవర్నమెంట్ నుండి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, అవన్నీ ఆధారాలు తీసుకుపోయి కోర్టు వేస్తే 1 మంత్లో మనం కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, మన ఉద్యోగ భద్రత ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఆ దిశగా మనం అడుగుదయ్యాలి. మనం ఎంత చేద్దాం, ఈ రాజకీయ నాయకులతో అయ్యే పని ఏమి లేదు. ఏ మంత్రి దగ్గర పోయినా ఏ ఒక్కరి దగ్గర పోయినా మన పని కాదు, రోడ్ ఎక్కినా వాళ్ళు తీసేస్తాం. అందుకనే
రెండే ఒకటి పోయి కేసీఆర్ సార్కే లెటర్ అందరు రాసినా, ఒకసారి అందరు లెటర్ రాసుకున్నాం కేసీఆర్ సార్ అందరు సామూహిక లెటర్ రాసినా వాళ్ళది సమస్య సాల్వ్ కాలేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే అడిగి చేరట్లేవు అవి, అవి చేరకపోతే వాళ్ళు అందరు ఒకరోజు నిర్ణయం తీసుకొని ఉద్యోగం పోతుందా ఉంటుందా వచ్చేటోళ్ళు వస్తారా, పాపం వాళ్ళు కూడా కష్టపడి రాశారు వాళ్ళకి ఇవ్వదండి వాళ్ళకి హక్కు లేవు, వాళ్ళు ఏమైనా చేసుకోండి. మనది మనము మన అధ్యక్షుడు ముందు ఉన్నారు, జస్ట్ మనం మన తోడుగా వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు తీసుకుపోయి ముందు ఒక్కసారి కోర్టు పెట్టేస్తే విత్ఇన్ వన్ మంత్లో మనది మన యొక్క భవిష్యత్తు బాగుపడిపోతుంది. ఈ దిశగా అడుగులేయని కోరుకుంటూ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించాలని భరోసాగా అధ్యక్షుడు. కల్పించాలి 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 విద్యా వాలంటీర్ల ఐక్యత వర్ధిల్లాలి, విద్యా వాలంటీర్ల ఐక్యత వర్ధిల్లాలి, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. నమస్కారం, నా పేరు శివానంద స్వామి, తెలంగాణ విద్యా వాలంటీర్ల సంఘం టీవీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుణ్ణి. ఈరోజు ఇక్కడ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో సంగారెడ్డి జిల్లా టీవీఎస్ జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల నుంచి మండల బాధ్యులు విద్యా వాలంటీర్లు అందరూ హాజరు కావడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 15,000 మంది విద్యా వాలంటీర్లు పనిచేస్తున్న మాకు కనీస గుర్తింపు లేకుండా ఉన్నది. ప్రభుత్వం స్పందించి మాకు ఒక గుర్తింపునిచ్చి ఒక ఉద్యోగ భద్రతనిచ్చి కాంట్రాక్ట్ టీచర్గా పరిగణించి మమ్మల్ని కొనసాగిస్తే చాలా బాగుంటుంది. మా ఈ 15,000 కుటుంబాలు దీని మీద విద్యా వాలంటీర్ మీద ఆధారపడి పనిచేస్తున్నాయి, ఈరోజు జీవిస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ విద్యా వాలంటీర్ల గురించి ఒక నిర్ణయం విధానపరమైన నిర్ణయం తీసుకొని ఈ 15,000 మంది విద్యా వాలంటీర్లందరికీ వాళ్ళ కుటుంబీకులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ధన్యవాద. నందగోపాల్ నా పేరు, రాయకోడ మండలంలో విద్యా వాలంటీర్గా పనిచేస్తున్నాను. గత 4 ఇయర్స్గా పనిచేస్తున్నాను. జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే విద్యా వాలంటీర్లు వెట్టి చాకరికి గురి అవుతున్నారు. ఒక రెగ్యులర్ టీచర్కి ఈక్వల్గా పనిచేస్తున్న సమాన వేతనం రాదు. ఇచ్చే గౌరవ వేతనం కూడా 4-5 నెలలకు ఒకసారి ఇస్తే విద్యా వాలంటీర్లకు ఉన్న ఫ్యామిలీస్ నడపడానికి ఎంత ఇబ్బంది అవుతుందో మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఒక విద్యా వాలంటీర్ ఒక టౌన్ నుంచి ఆ స్కూల్కి వెళ్ళి పనిచేయాలి, వాళ్ళకి కనీస అవసరాలు కూడా ఉండవు. అలాంటప్పుడు మీరు జీతాలు టైంకి వేయరు, సమాన పని లేదు. ఇలాంటి వెట్టి చాకరికి గురి అవుతున్నటువంటి విద్యా వాలంటీర్లను మీరు గుర్తించి వాళ్ళ ఫలితనం గుర్తించి వెంటనే వాళ్ళకు కాంట్రాక్ట్ టీచర్గా గుర్తించి వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం, అది సుప్రీంకోర్టు ఆదేశం కూడా ఉంది సమాన పనికి సమాన వేతనం అని, అది దానిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరుచున్నాం. జీతాలు ప్రతి నెల జీతాలు సమాన పనికి విద్యా వాలంటీర్ల ఐక్యత వర్ధిల్లాలి, విద్యా వాలంటీర్ల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వర్ధిల్లాలి.